एक सपना था तेलंगाना ఒక స్వప్నం తెలంగాణ ఒక స్వప్నంగా ఉండేది గరీబో కా సపనా కిసానో కా సపనా మజూరో కా సపనా కమజోర్ లోగో కా సపనా నిరుపేదలకి రైతులకి అందరికి తెలంగాణ రాష్ట్రం ఒక స్వప్నంగా ఒక కలగా ఉండేది ఆర్ 9 సాల్ కే లియే టిఆర్ఎస్ నే ఇస్ సపనే కో కుచల్నే కా కామ్ కియా 9 ఏళ్ల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కళని ధ్వంసం చేసింది నాశనం చేసింది ఆపనే కోయి సపనా దేఖా థా ఆర్ టిఆర్ఎస్ నే కుచ్ ఆర్ కర్ డాలా మీ కళ ఒకరు ఉండే టిఆర్ఎస్ పార్టీ దానికి వ్యతిరేకంగా చేసింది ఆర్ అబ్ టిఆర్ఎస్ పార్టీ నే అప్నా నామ్ బదల్ దియా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పేరే మార్చుకున్నారు నయా నామ్ లాయే హే బిఆర్ఎస్ టిఆర్ఎస్ కి కొత్త పేరు मतलब बीजेपी रिश्तेदार समिति बीआरएस अंटे बीजेपी रिश्तेदार समिति बीजेपी की बंधुल पार्टी चीफ मिनिस्टर सोचते हैं कि वो तेलंगाना के राजा हैं मुख्यमंत्री केसीआर तेलंगाना के राज का भाविस्तुंटारु कि तेलंगाना उनकी जागीर है उनकी है जो जमीन इंदिरा अम्मा ने और कांग्रेस पार्टी ने दलितों को आदिवासियों को गरीब लोगों को दी वो जमीन टीआरएस वापस ले रहा है इंदिरा गांधी गारु कांग्रेस पार्टी निरुपेदलकु दलितुलकु आदिवासियलकु इच्चिन भूमुलनु केसीआर लाक्कुंटुन्नाडु నిరుపేదల భూములు లాక్కుంటున్నాడు మే ఆప్కో కహ రహా హూ ఆప్నే యే సవాల్ భారత్ జోడో యాత్రా మే భీ ఉఠాయా థా ఆ yes ఈ భూముల విషయం భారత్ జోడో యాత్రలో కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు యే జమీన్ చీఫ్ మినిస్టర్ కి నహీ హై యే జమీన్ ఆప్కి హై ఈ భూములు मुख्यमंत्री भी कावो ये भूमि मी भी ये आपका हक है और ये जमीन जो आपकी है वो कांग्रेस पार्टी आपके हवाले करेगी ये भूमि मी हक को कांग्रेस पार्टी भूमि की मी को हक कल पिचने जब भी माना जाता हूँ भ्रष्टाचार में आपके चीफ मिनिस्टर ने कोई कमी नहीं छोड़ी अविनीति लो मुख्यमंत्री ये दी चाला 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 अविनीति दोस्तों कलेश्वरम प्रोजेक्ट में 1,00,000 करोड़ रुपए उन्होंने लिया छीना कालेश्वरम प्रोजेक्ट लो 1,00,000 करोड़ रुपए लो अविनीति जरिए दी धरनी पोर्टल के बारे में आपने मुझे भारत जोड़ो यात्रा के समय समझाया धरनी विषय धरनी भूमि विषय నేను భారత్ జోడో యాత్ర చేసినప్పుడు మీరందరూ నాకు చెప్పారు ఈ చీఫ్ మినిస్టర్ ఆప్కి జమీన్ కిస్ ప్రకార్ సే చీన్తే హై ధరణి ద్వారా ముఖ్యమంత్రి ఏ విధంగా భూములు దోచుకుంటున్నాడో మీరు నాకు చెప్పారు మిషన్ కకతియా మే ఉనే జబర్దస్త్ భ్రష్టాచార్ కియా మిషన్ బకీలతలో వేల కోట్లు దోచుకున్నారు సమాజ్ కే హర్ సెక్టర్ కో हर सेक्टर से उन्होंने कुछ ना कुछ चोरी किया है समाज लो अन्य रंगाल नुंची मुख्यमंत्री केसीआर गारु दोचुकुन्नारु किसानों से दलितों से आदिवासियों से युवाओं से सबसे आपके चीफ मिनिस्टर ने धन छीना है रैतुल नुंची दलितुल नुंची आदिवासियों नुंची समाज लो अन्य वर्गाल नुंची कूडा मुख्यमंत्री केसीआर गार दोचुकुन्नाडु हमने पार्लियामेंट में बीजेपी के खिलाफ हम खड़े हुए भैया बात करो पार्लियामेंट में कांग्रेस पार्टी बीजेपी के खिलाफ खड़ी रही पार्लियामेंट लो कांग्रेस पार्टी बीजेपी की व्यतिरेकंगा पोराडुतुंदी मगर टीआरएस और आपके चीफ मिनिस्टर ने बीजेपी की बी टीम का काम किया पार्लियामेंट लो मी मुख्यमंत्री टीआरएस पार्टी बीजेपी की बी
पीटीएम का पंजेसिन रू। जब हमने किसान बिल का मुद्दा उठाया तो पार्लियामेंट में टीआरएस ने बीजेपी की पूरी मदद की। రైతుల బిల్లు ఫార్మర్స్ బిల్లు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు పలికింది। జో భీ నరేంద్ర మోదీ జీ చాతే హై ఆప్కే చీఫ్ మినిస్టర్ ఉన్కే లియే కర్ దేతే హై। నరేంద్ర మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానికి సమర్థిస్తున్నాడు। క్యూకి నరేంద్ర మోదీ కే హాత్ మే ఆప్కే చీఫ్ మినిస్టర్ కా రిమోట్ కంట్రోల్ హై। ఎందుకంటే కేసీఆర్ యొక్క రిమోట్ కంట్రోల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిలో ఉంది కాబట్టి। కాంగ్రెస్ పార్టీనే పహలే వరంగల్ మే రాయల్టు డిక్లరేషన్ కియా, రాయల్టు డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ లో రైతు డిక్లరేషన్ ప్రకటించింది। ఉస్కే బాద్ హైదరాబాద్ మే యూత్ డిక్లరేషన్ కియా, దాని తర్వాత हैदराबाद लो यूथ डिक्लेरेशन प्रकटించిండు। और आज एक आपके लिए एक ऐतिहासिक कदम उठा रहे हैं। ఇది ఒక చారిత్రాత్మక ముందడుగు అని చెప్పి మనం చేస్తున్నాను। చేయుత వైదా చేయుత చేయుత 4000 रुपए हर महीने सीनियर सिटीजंस विधवाओं के लिए पेंशन 4000। ఒక చాలా చారిత్రాత్మక విషయం నేను ప్రకటిస్తున్నా, పెద్దలకి విధవలకి వయసులో పెద్ద మనుషులకి పెన్షన్ 4000 రూపాయలు ప్రకటిస్తున్నాను। కదమ్ హై గరీబోకి మదద్ కర్నే కా, ఇది నిరుపేదలకి సహాయం చేయడానికి మరో ముందడుగు। ఆర్ దూసరీ బాత్ జో పోడూ జమీన్ హై वो हमारे हम आदिवासी भाइयों को देंगे। మేము వచ్చిన తర్వాత ఆదివాసులకు పోడు భూములు మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది। कुछ महीने पहले हम कर्नाटक में चुनाव लड़े, కొన్ని నెలల క్రితం కర్ణాటకలో ఎలక్షన్ జరిగింది। उधर भी एक भ्रष्ट सरकार थी, అక్కడ కూడా ఒక అవినీతి ప్రభుత్వం ఉండింది। गरीब विरोधी सरकार थी, निरुपेद व्यतिरेक प्रभुत्व थी। कांग्रेस पार्टी ने उस सरकार को परे कर दिया, हरा दिया। कर्नाटक लो कांग्रेस पार्टी एक अवनीति प्रभुत्व ने ओडगొట్టింది। कांग्रेस पार्टी के साथ कर्नाटक में कर्नाटक का हर गरीब व्यक्ति खड़ा हो गया। कर्नाटक लो कांग्रेस पार्टी तो सहा कांग्रेस पार्टी की तोड़ू प्रति कुटुंबों निलबट्टदि। एक तरफ बीजेपी और उनके अरबपति, ఒక సైడ్ बीजेपी పైసలు ఉన్నవాళ్ళందరూ ఒక సైడ్, और दूसरी तरफ कर्नाटक के किसान मजदूर दलित आदिवासी छोटे दुकानदार माइनॉरिटी पिछड़े लोग सब एक साथ खड़े हो गए। वेरे तरफ कर्नाटक लो రైతులు కూలీలు దళితులు ఆదివాసీలు చిన్న వ్యాపారులు అందరూ కూడా ఒక పక్షాన నిలబడ్డారు। और वैसे ही तेलंगाना में होने जा रहा है। तेलंगाना లో కూడా ఇదే విధంగా జరగబోతోంది। एक तरफ आपके चीफ मिनिस्टर उनका परिवार और उनके 10-15 अरबपति मित्र, ఒక పక్షాన ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళ వ్యాపారవేత్తలు కాంట్రాక్టర్ల దోస్తులు, और दूसरी तरफ तेलंगाना के सब गरीब लोग दलित आदिवासी पिछड़े माइनॉरिटीज छोटे दुकानदार किसान मजदूर। మరో పక్షాన రైతులు దళితులు ఆదివాసీలు మహిళలు చిన్న వ్యాపారాలు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడ్డారు। ఇసిలియె తెలంగాణ మే బి వోహి హోనే జా రహా హై జో కర్ణాటక మే హువా। తెలంగాణ లో కూడా కర్ణాటక లో ఏం జరిగిందో అదే జరుగుతది। పహలే కహ్ రహే థే కి తెలంగాణ మే
टीआरएस कांग्रेस और बीजेपी के बीच में लड़ाई है मुंदे తెలంగాణలో ముక్కోనల పోటీ టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ముక్కోనల పోటీ అని అంటుంటిరి ఇదరకు తెలంగాణమే బీజేపీ నహి బచి ఖతం హో గయి తెలంగాణలో బీజేపీ ఖతం అయిపోయింది ఉన్కో పతా నీ లగా ఏమైందో తెలదు గానీ తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేకుండా పోయింది జైసే హైవే పే గాడీ చల్తీ హై ఔర్ చారో టైర్ పంచర్ హో గయి ఒక కార్ నడుస్తూ పోటీ కర్ణాటక మే బీజేపీ హరాయా వేసే హీ హమ్ యహాన్ తెలంగాణ మే బీజేపీ కి బి టీమ్ కో హరానే జా రహే హ కర్ణాటకలో ఏ విధంగా అయితే మనం బీజేపీని ఓడించినామో తెలంగాణలో బీజేపీ బి టీమ్ బిఆర్ఎస్ ని ఓడించబోతున్నాము దేఖియే విపక్ష్ కి మీటింగ్ హుయి ఢిల్లీ మే విపక్ష్ కి మీటింగ్ హుయి ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల మీటింగ్ అయింది और विपक्ष के नेताओं ने कहा कि कांग्रेस पार्टी मीटिंग में टीआरएस को बुलाना है आ मीटिंग लो प्रतिपक्ष पार्टी मीटिंग लो प्रतिपक्ष पार्टी लो कांग्रेस ने टीआरएस ने बिलोमन जपाई हमने विपक्ष को साफ कह दिया कि अगर टीआरएस इस मीटिंग में आएगी तो कांग्रेस पार्टी इस मीटिंग में नहीं आएगी मैं चाला स्पष्टంగా చెప్పినాము ప్రతిపక్ష పార్టీలన్నిటికీ టిఆర్ఎస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ హాజరు కాదు అని హమ్నే కహా కి టిఆర్ఎస్ బీజేపీ కి బి టీమ్ హై హమ్ ఉస్కే సాథ్ నహి బైఠేంగే హమ్ ఉస్కో తెలంగాణ సే హటాయేంగే మే స్పష్టంగా చెప్పినా టిఆర్ఎస్ చోదమే కూర్చోము టిఆర్ఎస్ బీజేపీ బి టీమ్ మేము తెలంగాణ నుంచి టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తాము बीजेपी की बी टीम से हम समझौता कभी नहीं कर सकते बीजेपी बी टीम तो नहीं ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ ఒప్పందం ఉండదు मैं एक और बात कहना चाहता हूं बहुत सारे ऐसे लोग हैं जो पहले कांग्रेस पार्टी को छोड़ गए ముందు చాలా మంది కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయే వారు ఉన్నారు मैं आपको भी मैसेज देना चाहता हूं मैं भी अंदर को मैसेज सुना लो आपके लिए हमारे दरवाजे खुले हैं मी कोसम मा दरवाजे ఎప్పుడు కూడా తెరిచి ఉన్నాయి जो भी कांग्रेस पार्टी के विचारधारा का आदमी है उसके लिए हमारे दरवाजे खुले हैं कांग्रेस पार्टी आलोचना विधान ఐడియాలజీ యాక్సెప్టబుల్ అయితే ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ దర్వాజలు తెరుచున్నాయి జో బీజేపీ ఆర్ టిఆర్ఎస్ కే విచారధార కా ఆద్మీ హై ఉస్సే హమారా కోయి లేనా దేనా నహీ బీజేపీ టిఆర్ఎస్ పార్టీల ఆలోచన విధానం ఐడియాలజీ ఉంటే మాకు వాళ్ళతో ఎటువంటి సంబంధం లేదు ఆర్ తెలంగాణ కో ఏక్ ఔర్ బాత్ సమజ్నీ చాహియే తెలంగాణ కే యువాన్ కో ఏక్ ఔర్ బాత్ సమజ్నీ చాహియే తెలంగాణ యువకులకి ఇంకొక విషయం అర్థం కావాలి జో కేసీఆర్ జీ నే భ్రష్టాచార్ కియా ఉస్కే కారణ నరేంద్ర మోదీ కా దబావ్ ఉన్ పర్ హై కేసీఆర్ అవినీతి కే కారణం నరేంద్ర మోదీ గారి బ్లెస్సింగ్ ఉండడం నరేంద్ర మోదీ గారు పట్టించుకోవడం అని చేస్తారు లెకన్ స్కామ్ మే జో భ్రష్టాచార్ కియా వో సబ్ ఏజెన్సీస్ కో మాలూమ్ హై కేసీఆర్ ఏఎం స్కామ్లు చేసిండో नरेंद्र मोदी एजेंसी लगे तेलसु इसीलिए मैंने कहा कि टीआरएस बीजेपी की बी टीम है अंधकोसमे बीआरएस बीजेपी की बी टीम हो और उन्होंने ये बात मान ली और उपकुल दी और अपना नाम बदल दिया वाल अंधकोसमे टीआरएस जी बीआरएस है पोइंट रू बीआरएस का मतलब बीजेपी रिश्तेदार समिति बीजेपी अंटे बीजेपी रिश्तेदार समिति अंटे
बीजेपी बंधुल पार्टी और इनको हम यहाँ से हरा के दिखाएंगे। मैं तपन सरिया बीआरएस ने तेलंगाना लो ओडिस नमो कांग्रेस पार्टी के कार्यकर्ताओं से कहना चाहता हूँ, आप हमारी रीढ़ की हड्डी हो। कांग्रेस कार्यकर्ता की नेन सभामुख చేశారు మీరు మా వెన్నుముక और आप टीआरएस को बहुत आसानी से हरा सकते हो। మీరు టిఆర్ఎస్ పార్టీని చాలా సునాయసంగా ఓడించగలుగుతారు। आप में इतनी शक्ति है, आपने कर्नाटक में अपनी शक्ति दिखाई, अब यहाँ तेलंगाना में अपनी शक्ति दिखाओ। कर्नाटक लो ये विधंगा कांग्रेस कार्यकर्ता बीजेपी ने ओडिचिरो తెలంగాణ లో కూడా మీ శక్తి చూపెట్టి టిఆర్ఎస్ ని ఓడించాలి। दिल से आपका धन्यवाद। मनस्फूर्ति का भी धन्यवाद చేస్తున్నాను, కృతజ్ఞతలు। और एक बात फिर, आपने इतना प्यार दिया, यात्रा के समय इतना प्यार दिया, इसके लिए दिल से धन्यवाद। फिर इतो प्रेमिंचिनरु मनस्फूर्ति का भी मैं धन्यवाद చేస్తున్నాను। बीजेपी का काम नफरत फैलाना, कांग्रेस पार्टी का काम मोहब्बत फैलाना। बीजेपी पनी समाज में विद्वेषम द्वेषम पचड़म। जैसे मैंने यात्रा में कहा था, नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है। నేను యాత్రలో చెప్పినట్టుగా విద్వేషం ఉన్న మార్కెట్ లో ప్రేమ అభిమానం ఉన్న దుకాణంకు తెరిచినము। నమస్కార్, జై హింద్। నమస్కార్, జై హింద్।